అందరికీ శుభోదయం. కళా హోమ్ ఆర్ట్స్కి స్వాగతం. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే డిజైనర్ లుక్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ కానీ అన్స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చూపించేసి వచ్చేది లేస్ అండి. దీని గోటా పట్టి లేస్ అంటారు. ఈ లేసు ఈ విధంగా అడిగితే మనకి అన్ని షాప్స్లోని అవైలబుల్ ఉంటుంది. ఈ లేస్కి మనం ఏం చేయాలంటే, ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది ఇంచు కన్నా ఇంకా తక్కువగానే ఉంది. ఈ లేస్కి మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ ఫెవికాల్ కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకుని దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిన లేస్ని మనం తీసుకుని, ఈ లేస్ కూడా చాలా తక్కువ రేట్లో మనకి అవైలబుల్ ఉంటుందండి, చాలా తక్కువ రేటు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కొందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి తులం వచ్చేసి 20 రూపీస్. ఈ కొందన్స్లో ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని ఇలా స్టిక్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం గోటపట్టి లేస్ డ్రై అయింది. ఈ లేస్ని అబౌట్ 1.5 సెంటీమీటర్ నేను కట్ చేస్తున్నాను. పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. మీరు లేకపోతే స్కేల్ మీద కానీ ఒక పేపర్ స్లిప్ కానీ మనం చూసుకుని కట్ చేసుకుంటే లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేను అన్ని ఈక్వల్ మెజర్మెంట్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇది అలవాటే కాబట్టి నేనేమి మార్క్ ఏమి చేసుకోలేదు. మీరు మాత్రం మార్క్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా పేపర్ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు. ఇక ఇలా లేస్ని నేను ఇలా డబల్ ఫోల్డ్ చేశాను. ఈ పీస్ మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ దీంట్లోంచి డ్రాప్ షేప్ కట్అవుట్ చేస్తున్నాను. ఇలా డ్రాప్ షేప్ కట్ చేసుకోవడం ఫ్రీ హ్యాండ్ లేదు అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే, పేపర్ మీద ఇలా డ్రాప్ షేపు పీసు కట్ చేసుకుని దాన్ని ప్లేస్ చేసుకుని మనం లేస్లో కూడా పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇవి గోటా పత్తి అంటారు వీటిని. ఇవి ఇలా కూడా మనకి ఆల్రెడీ చేసి కూడా ఇలా వివిధ రకాల షేప్స్లో మనకి ఇవి అవైలబుల్ ఉంటాయి షాప్స్లో. ఇవి రౌండ్ దొరుకుతాయి, డ్రాప్ షేపు, రకరకాల షేప్స్లో ఇవి మనకు షాప్స్లో కూడా కట్ చేసేసి ఉంచుతారు. దానికన్నా బెటర్ ఏంటంటే మనం లేసే తెచ్చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో మనం డిజైన్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇలా ప్యాటర్న్ కావాల్సిన పెటల్స్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ట్రెండీ అయిన ఈ గోటాపట్టి పత్తి తోటి మనం డిజైన్ చూద్దాం ఇవాళ. ఆల్మోస్ట్ శారీస్ కూడా మనకి దీంతో డిజైన్ చేసుకోవచ్చు. శారీస్, కుర్తీస్ కానీ, బేబీ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఏదైనా కూడా చాలా తక్కువ కాస్ట్లో మనం దీంతో సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక డ్రాప్ షేప్ కట్ చేసుకున్నామంటే దాంట్లోంచి మనం ఇలా ప్లేస్ చేసేసుకుని ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇవి లేస్లు మనకి అదే దాన్ని థ్రెడ్స్ కానీ ఊడిపోతాయనే ప్రాబ్లం ఏమీ అవసరం లేదు. ఫ్యాబ్రిక్ గ్లూ కాబట్టి ఖచ్చితంగా అసలు ఒక్క ఈవెన్ ఒక్క థ్రెడ్ కూడా బయటకు రాదు. ఇలా కట్ చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్టిక్ చేశాను కదండి కొందని, ఆ కొందని చుట్టూతో మనం ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుందాం. ఈ గోటా పట్టీలో మనకి సిల్వర్ కూడా ఉంటుంది, గోల్డ్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ గోల్డ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ డ్రాప్ షేపు ఇలా ఈ కొందని చుట్టూతో మనం ఈ విధంగా స్టిక్ చేసుకుందాం.
ఇది క్లాత్ కాబట్టి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. అంతేకాదు చాలా సింపుల్గా కూడా మనం ఫాస్ట్గా డిజైన్ చేసేసుకోవచ్చు. దీనికి కూడా మనకి గోటా పట్టితో మనం డిజైన్ చేసుకోవడానికి థ్రెడ్ కూడా దొరుకుతుంది. థ్రెడ్ మళ్ళీ అది వేరేగా ఉంటుంది ప్యాటర్న్ డిజైనింగ్ అనేది. ఇది వచ్చేసి నేను చాలా సింపుల్గా మనం జరీ థ్రెడ్తో చేస్తున్నాం. జరీ థ్రెడ్తో చేసుకోవచ్చు, యాంకర్ థ్రెడ్తో కూడా చేయొచ్చు. ఇవి కొంచెం డ్రై అయినప్పుడు మనం ప్లేస్ చేసుకుందాం, ఎందుకంటే నా హ్యాండ్ ఫింగర్స్కి గ్లూ ఉండడంతో ఇవి మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. కొంచెం డ్రై అయ్యేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఇవి ఈజీగా ప్లేస్ అవుతాయి. ఇక ఇలా డిజైనింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లేయర్ మనం ఇలా టూ పెటల్స్ మధ్యలో ఇలా అగైన్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇది మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోకుండా సింపుల్గా కూడా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ కూడా, పాత ఓల్డ్ బ్లౌజెస్, మళ్ళీ మేక్ ఓవర్ కానీ ఇలా ఏ విధంగా కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఇలా స్టిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర జరీ థ్రెడ్ లేకపోతే యాంకర్ థ్రెడ్ ఎల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం జర్దోసి కానీ, స్టోన్స్, లేసెస్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్గా, అంతేకాదు అసలు మనకి చాలా ఈజీగా వాషబుల్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. వాషబుల్ అన్నమాట ఇది. అంతేకాదు మనకి హెయిర్ పడుతుందని కానీ ఏమీ లేదు. అంతేకాదండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ తీసుకుని నేను జస్ట్ టాకాలు, ఒక 4 టాకాలు వేస్తున్నాను. ఇలా మనం ఈచ్ పెటల్ని ఇలా టాకాల ద్వారా స్టిచ్ చేసుకుంటాం. ఇక మనకు ఉడతాయనే భయం కూడా ఉండదు. అందువల్ల మనం ఇంకా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫ్రీగా వాష్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్యాటర్న్ని. మరి ఇలాంటి ప్యాటర్న్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేసిన ప్రతి లైక్ నాకు తెలుస్తుంది. మరిన్ని ఇలాంటి సింపుల్ ఈజీ ప్యాటర్న్స్తో మీ ముందుకు రావడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం అన్ని పెటల్స్ని ఇలా టాకాల ద్వారా స్టిచ్ చేసుకుంటున్నాను. మొత్తం ఈ ప్యాటర్న్ అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మొత్తం బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా మనం హెవీ లుక్ అనేది తీసుకురావచ్చు. దగ్గరగా వేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ బటన్ హిట్ చేయండి. నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.